చాలా గొప్ప అభిప్రాయంతో అంటే ప్రతి ఒక్కరూ నా స్థాయిని పరిమితం చేసేవాళ్ళు, నా స్థాయిని కదా జనరల్గా ఒక ఇతని స్థాయి ఇంతే అని పరిమితం చేస్తారు. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే మన స్థాయి, నేను ఎవరి స్థాయిని నేను జడ్జ్ చేయను. నేను మీ స్థాయి ఇది నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ఎవరిలో ఏ శక్తి దాగుందో నాకు తెలియదు కాబట్టి నీ స్థాయి ఇంతే నేను ఎప్పుడు మాట్లాడను. అలాగే ఆ రోజున నేను కనుక వాళ్ళ మాటలే కనుక ప్రభావితం అయ్యి నా స్థాయి ఇంతే, వాళ్ళు మీరు చెప్పారు కాబట్టి నా స్థాయి ఇంతే నేను డిసైడ్ చేసుకుని ఉంటే ఇంతమంది ప్రజల అభిమానం ఇంత మీ గుండెల్లో నాకు స్థానం ఉండేది కాదు. నిజంగా వాళ్ళ మాటలే కానీ నేను నమ్ముంటా. నేనేనమ్మానంటే నేను భగవంతుడు నాకు ఇచ్చిన ఈ బాబు ఆపమ్మా కొంచెం బాబు భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని నాకు ఎంత నా కెపాసిటీ ఎంతో దానికి సంపూర్ణంగా పనిచేద్దామని ఉద్దేశంతో నేను ఒక అడిగేస్తాను. అది ఏ పని ఇచ్చినా కానీ ఒక యోగి ఆత్మకథని చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు 10th క్లాస్లో అందులో నాకు ఒకటి చాలా ప్రభావితం చేసింది. అంటే నీకు ఏ పని చేసినా, అంటే నీకు ఇల్లు ఊడ్చే పని నా పని అనుకున్నప్పుడు ఎంత శుభ్రంగా ఇల్లు ఊడుస్తానా అంత శుభ్రంగా చేయంతే, అంటే పనికి మటుకు వెనకాడికి ఏ పని అయినా సరే సంపూర్ణంగా చేశాను. అలాగే నాకు నటుడిగా నాకు ఒక పని ఇచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగానే చేశాను. ఎవరో ఇచ్చిన పరిమితులు నేను తీసుకోలేదు. నా పరిమితులు ఏంటో నాకు తెలుసు, మీరెవరు నా పరిమితులు డిసైడ్ చేయడం అనుకునేవాడిని. అలాగే జనసేన పార్టీ పెట్టినప్పుడు 2014లో నేనెప్పుడు అనుకూల పరిస్థితులు ఎప్పుడు ఏ పని చేయలేదు. నేను ఎప్పుడు నా జీవితంలో అన్ని నాకు ప్రతికూల పవనాలు ఉన్నప్పుడే నేను పని మొదలుపెట్టాను. అంటే నాకు అన్ని ఎదురు తిరిగే పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో, తండ్రి ముఖ్యమంత్రులయ్యో, బంధువులు ముఖ్యమంత్రులయ్యో, ఇలాంటి నేపథ్యంలో నేను రాలేదు. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక ప్రాంతంలోని నాయకులంతా ఇంకొక ప్రాంతం ప్రజలని విచక్షణారహితంగా తిడతా ఉంటే ఒకరు మాట్లాడలేదు, అందరూ భయపడిపోయారు, ఇంకోటి చేశారు. అంటే ఈ రోజున వైసీపీ చేస్తున్న తప్పు ప్రజలందరిది ఎలాగ అవుతుంది? ఒక ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళ పాలక వర్గం చేస్తున్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎట్లాగది? అలాగే ఆ రోజున ఆంధ్ర పాలకులు ఎవరైనా వాళ్ళు పాలించిన తప్పులకి, వాళ్ళు పెట్టిన పాలసీలకి ఆంధ్ర ప్రజలనే మాట్లాడతారండి, ఎవరు మాట్లాడరండి దీని మీద. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అర్థం కాలేక కాదు ఎవరికి, ధైర్యం లేక దాడులు చేస్తారేమో ఆయన మాట్లాడితే. అంటే ఏం కావాలి సమాజానికి, ఏం కొరబడింది సమాజంలో అంటే ధైర్యం కొరబడింది. అందు వేల కోట్లు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి, వేల కోట్లు ఉన్నాయి, తక్కువ లేవు ఎవరికి, వేల ఎకరాలు వేల కోట్లు, కానీ మనుషుల్లో సగటు మనుషుల్లో ధైర్యం పోయి చచ్చిపోయింది. నేను జనసేన పార్టీ పెట్టింది ముఖ్యమంత్రులు అవుతామో లేదో తెలియదు, పార్టీ ముందుకెళ్తో లేదో తెలియదు, కానీ ఈ పిరికి సమాజానికి ధైర్యం నూరిపోయడానికి వచ్చాను జనసేన పార్టీ అందుకు పెట్టా. నిజంగా ఒక ఇంకోటి చిన్నప్పటి నుంచి నాకు బాగా విసుగైంది ఏంటంటే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. క్రిమినల్స్ వచ్చి రాజకీయాలు చేస్తే ఇట్లాగే ఉంటుంది. మహాత్మా గాంధీని పూజిస్తాం, సుభాష్ చంద్రబోస్ గౌరవిస్తాం, అంబేద్కర్ గారిని గుండెల్లో పెట్టుకుంటాం, కానీ ఎన్నుకునేది మటుకు నేర చరిత్ర రాజకీయ నాయకులు ఎన్నుకుంటాం. నాకు ఇది ఈ డైకాటమి అర్థం కాదు, ఈ పారాడాక్స్ అర్థం కాదు. అంటే ఒకవైపు ఏమో మనకి పూజించే దేశ నాయకులందరూ మహానుభావులు, నిస్వార్థ పరులు, కానీ ఎన్నుకునేది మటుకు మనల్ని బెదిరించేవాళ్ళు, చంపేస్తామని చెప్పి వాళ్ళని ఎన్నుకుంటాం. ఇవన్నీ చిన్నప్పటి నుంచి, ఈరోజు కొత్తగా వచ్చినాయి కావు ఇవన్నీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి విసిగిపోయి ఈ భావం నిస్సహాయత. ఒక సగటు మధ్యతరగతి మనిషి ఉంటాడు, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక ఉద్యోగాన్ని ప్రారంభించిన ఒకడు తండ్రి అలాంటి వాడికి పుట్టిన కొడుకు ఎలా ఉంటాడంటే నిస్సహాయుడు ఉంటాడు. నిస్సహాయత అంటే ఎంత నిస్సహాయ, మధ్యతరగతి నిస్సహాయత. కోపం ఉంటుంది, చెయ్యాలని తప్పని ఉంటుంది, కానీ చేసే ధైర్యం ఉండదు. నా పిరికితనం మీద నేను అనుక్షణం పోరాటం చేశాను. నేను టీన్స్ నుంచి, నా ప్రీ టీన్స్ నుంచి అనుక్షణం పోరాటం చేసి ధైర్యం తెచ్చుకొని, అంటే ఈ ధైర్యం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, జిమ్కి వెళ్తే మజులు వస్తుంది, ఎక్సర్సైజ్ చేసే మజులు వస్తుంది, కానీ ధైర్యం చేయాలి అంటే
నిన్ను భయపెట్టే పరిస్థితులు నువ్వు ఎదుర్కోకపోతే నీకు ధైర్యమే కండ నీకు పెరగదు నీకు. సో ఎప్పుడు నన్ను భయపెట్టే పరిస్థితులు నేను అధిగమించి నేను ముందుకెళ్ళాను నేను. సో జనసేన పార్టీ పెట్టడానికి కూడా అందరిలాగే నేను కూడా ఓకే మంచి యాక్టింగ్ కెరీర్ ఉంది, సినిమాలు కొన్నిసార్లు ఆడలేకపోయినప్పటికీ డబ్బుకి కొరవ ఉండదు, ధైర్యంగా ఉండాలి. లేదంటే అట్లీస్ట్ నేను నా మనస్సాక్షికి నేను కూడా ఆమ్ చైర్ థింకర్లా కూర్చొని ఇళ్లలో కూర్చోవచ్చు, సినిమాలు చెప్పేయచ్చు కథలు, కానీ నిజ జీవితం నుంచి మాట్లాడగలను లేదా, మాట్లాడితే ఏమంటారేమో, భయపెడతారేమో, దాడులు చేస్తారేమో, అవన్నీ చూసిన వాడిని అంతకుముందు పొలిటికల్ ప్రాసెస్లో కూడా అనుభవం ఉండి కూడా, అంటే అంతకుముందు రాజకీయ అనుభవం ఉండి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని కూడా ఇంకొకసారి పార్టీ పెట్టాలంటే నాకు అనిపించింది ఏం జరుగుతుంది, మహా అయితే ప్రాణాలు తీసేస్తారు, అంతకుమించి ఏం జరగదు. కానీ ధైర్యంగా ఒకటి మాట్లాడాడు అనిపించుకుంటే చాలు అని చెప్పి జనసేన ఆ రోజు 2014 స్టార్ట్ చేశారు. వీటన్నిటికీ ముఖ్య కారణం క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. మనందరం ఏమో చదువుకోవాలి, కాలేజీలకు వెళ్ళాలి, బుద్ధిగా ఉండాలి, మనమేమో చట్టాలు పాటించాలి, పోలీసులు కనిపిస్తే నమస్కారాలు కొట్టాలి, ఆర్టీవీ మనకి రెవెన్యూ అధికారుల దగ్గరికి చేతులు కట్టుకుని అయ్యా మాకు ఇట్లా పెన్షన్ రావాలని వాళ్ళ దగ్గర నిలబడాలి. కానీ ఎమ్మెల్యేలకు మటుకు మన రూల్ చేసే ఎమ్మెల్యే వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు. మనల్ని రూల్స్ పాటించే యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి కానీ రాజకీయ నాయకులకి వాళ్ళకి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు, మనమే రూల్స్ పాటించాలి. ఎందుకంటే మనం వాళ్ళ బానిసలు, మన ఎదురు తిరిగితే చావు కొడతారు, అది భయం మనకి. నేను చాలామంది సమూహంలో నేను పిరికోలని బతకదలుచుకోలేదు నా జీవితంలో. పిరిగితనం నాకు చాలా చిరాకు, నాకు చాలా చిరాకు నాకు పిరిగితనం అంటే. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చదివి అంబేద్కరిజాన్ని అర్థం చేసుకొని, గాంధీజాన్ని అర్థం చేసుకొని, సుభాష్ చంద్రబోస్ తాలూకు పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకొని కూడా మనం కూడా భయపడితే ఎట్లా, భయపడి కత్తులు కటారులు తుపాకులు తీసుకొని యుద్ధం చేయాలని చెప్పట్లా, బలంగా ఒక అభిప్రాయం కూడా చెప్పలేవా నువ్వు, అంత పిరికివాడేవా నువ్వు. ఆ విసుగుచ్చింది నాకు ఇవన్నీ చూసి. అంటే అప్పుడు నేను అనుకున్నా నీకుందా ధైర్యం అనుకునేవాడిని, ఒక 10 సంవత్సరాలు ఆలోచించాను తక్కువ. అని నేను ఫస్ట్ నేను అర్థం చేసుకుని నేను నిలబడగలనా లేదా అంటే నేను ఖచ్చితంగా నిలబడగలను, ఒక అడుగు ముందుకేయాలి. ఆ రోజు వచ్చినప్పుడు జనరల్గా ఒక పార్టీ పెట్టడానికి ఎవరుంటారు ఆ రోజున, ఒక పార్టీ పెట్టి ఎవరైనా చూడండి, భారతదేశంలో ఎవరు పార్టీ పెట్టిన, చాలామంది మేధావులు, న్యాయవాదులు, చాలా అనుభవజ్ఞులు కలిసి చర్చించి మన సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, దీని మీద ఒక కొత్త ఆల్టర్నేట్ పొలిటికల్ థాట్ రావాలి, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ ఆలోచన విధానం కావాలని చెప్పి ఆలోచించి చర్చించి దాని మీద చాలా లోతైన విశ్లేషణ జరిపి ఒక పార్టీ పెడతారు, ఒక 15 మంది 20 మంది మేధావుల సమూహం కలిపి. కానీ నేను పార్టీ పెట్టేటప్పటికి అలాంటి మేధావులు నా పక్కన ఎవరు లేరు, అసలు నాతో ఏకీపించే మేధావులే లేరు. ఎవరన్నా వస్తే సార్ మనము మన కులం ఇంకో కులం కలిపి మనం ఇలా చేస్తే మిగతా ఈ 2 కులాలను కలుపుకుంటే మనం వాళ్ళని కొట్టచ్చు, లేదంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు తప్ప, మానవత నశించిపోతుంది, దేశం దెబ్బతింటుంది, దేశ సమగ్ర దెబ్బ, ఇట్లా ఈ ఆలోచన విధానం లేదు. నాకు అది ఇబ్బంది పడింది నాకు. కానీ నేను నమ్మింది ఎవరు నమ్మానంటే ఆ రోజున యువతను నమ్మాను. ఎవరు ఈరోజు నా జనసేన చాలామంది అడగచ్చు ఎందుకు నువ్వు పార్టీ వెంట వెంటనే నిర్మాణం చేయమంటే, నాకు తెలుసు వచ్చిన వాళ్ళు పారిపోతారని తెలుసు, ఒక్క గట్టిగా ఒక అరుపరిస్తే పారిపోతారు, అంత పిరికోళ్ళు అయిపోయారు మన సమాజం. నాకు అలాంటి వాళ్ళు అవసరం లేదు. పిడుగు మీద పడ్డా ఫిరంగి గుండు వదిలినా కానీ గుండెంగా చొక్కా తీసి నిలబడే గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు కావాలి నాకు. కేవలం ఆవేశం ఉంటేనే సరిపోదు నాకు. వీళ్ళందరూ చేసుకోవడానికి మరి ఏం కావాలి దీనికంటే, ఫస్ట్ నిలబడగలిగే ఒక్కడు కావాలి. సో నేను నిలబడగలను, ఆ ఒక్కడు నువ్వు అవ్వగలవు, నేను నిలబడగలను. అలాగే నీతో పాటు నడిచే 10 మంది సమూహం కావాలంటే 1 లక్ష మంది వస్తారు. ఇదే రాజమండ్రిలో మనం 2019 కవాత్ చేసినప్పుడు దాదాపు 7 లక్షల మంది ఇక్కడ దాకా వస్తే 3 లక్షల మంది చుట్టుపక్కల బార్డర్స్ ఇరుక్కుపోయారు, అంటే దాదాపు 10 లక్షల మంది. మరి 10 లక్షల మంది యువత రోడ్డు మీదకి వచ్చి ఓటు ఎవరికి వేశారు? ఎవరైతే రౌడిజం చేస్తారో, ఎవరైతే క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఓటేశారు. నాకు అనిపించింది, అది నాకు తెలియక కాదు ఇలా ఉంటుంది, కాకపోతే ఎక్కడో చోట ప్రభావితం ఒక మార్పు అనేది మొదలు పెట్టకపోతే ఇంకెప్పటికీ రాదని చెప్పి ఉద్దేశంతో చాలా బలంగా నిలబడ్డాం ఆ రోజు. ఒక ఓటమి తీసుకోవడం ఎంత కష్టమో నన్ను అడగని చెప్తాను నేను. 10 సంవత్సరాలు ఒక హిట్తో, ఒక 5 సంవత్సరాలు అప్రతిహతంగా విజయం సాధించిన తర్వాత 10 దశాబ్దం పాటు నాకు హిట్ లేదు, అలా చూస్తూ ఉన్నాను. అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి
పార్టీ పెట్టాలంటే ఓటమిని ఎదుర్కోవాలి, కంపల్సరీ ఎదుర్కోగలను. ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కడు మన మగాడును మగాడే ప్రతి ఒక్కడు మనగాడే. కానీ ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరు? ఓటమిని ఎదుర్కోవడానికి సిద్ధంగా, ఎందుకంటే ఓటమిని ఎదుర్కోవాలంటే చాలా బలమైన భావజాలం కావాలి. అడిగి ఉంటాం పోతాం మనకు తెలియదు, కానీ ఈ భావజాలాన్ని నమ్ముకొని నేను నిలబడతాను. అది ఏ భావజాలం అయి ఉండాలి? అది అందరినీ కలిపే భావజాలం అయి ఉండాలి. నీ కుటుంబం కాకపోతే, నీ కులం కాకపోతే నరికేయండి, లేదంటే నీ మతం కాకపోతే చంపేయండి, ఇలాంటి భావజాలం ఉండకూడదు. మానవత్వానికి నిలబడే భావజాలం ఉండాలి. క్రిమినల్స్ని ఎంకరేజ్ చేయని పాలిటిక్స్ ఉండాలి. ఇవన్నీ కలిపి ఇది చెప్పాలంటే ఇది చూసే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ అసలు తెలుగుని మాట్లాడతాను అనుకుంటాను, నేను మాట్లాడుతాను అసలు నిలబడతారు, ఇవన్నీ ఇన్ని నీతులు చెప్తే నిలబడతారంటే ఖచ్చితంగా నిలబడతారు. నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాం. ఓటమి తర్వాత ఎవరు నిలబడతాడు? భయం పారిపోద్ది, పారిపోవాలనిపిస్తే. ఇది 7వ సంవత్సరం నిలబడ్డాం అంటే ఇంకో 70 సంవత్సరాలు కూడా నిలబడుతుంది. 7 దశాబ్దాల తర్వాత ఇక్కడ నిలబడతాడు. ఎందుకంటే నా తర్వాత కూడా ఈ భావజాలం ఈ పార్టీ ఉండాలని కోరుకునేవాడిని. అందుకే నేను ఒక ఎలక్షన్ కోసం నేను ఆలోచించను, రాబోయే ఎన్ని తరాల కోసం మనం పనిచేయగలం, నేను దాని గురించి ఆలోచిస్తాను. నేను యువత ఎలా ఉండాలి అని చూస్తే, ఈరోజు నేను ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, యువతకు కూడా ఎక్కువ శాతం యువతకి ఇవ్వండి ఓట్లు, మన సీట్స్ స్థానిక ఎన్నికల్లో. అందరూ జేజేలు కొట్టడానికో లేదంటే స్లోగన్లు అరవడానికి వెళ్ళిపోతున్నారు, కానీ నిలబడి పోరాటం చేయడానికి చాలా తక్కువ మంది. 100,000 మంది వస్తే ఒక 4 నిలబడతారన్నదే సందేహం నాకు. కానీ రేపు పొద్దున 4 ఆ 100,000 మందిని మార్చేయగలరు. 100,000 మంది మెదళ్ళని, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే 100,000 మంది మెదళ్ళని కదిలించగలిగే శక్తి ఉన్నాడే నాయకుడు. నిన్ను ఒక 10 మందిని కదిలించగలిగేవాడే నాయకుడు, 10 మంది మెదళ్ళని కదిలించగలిగేవాడే నాయకుడు. అలాంటి వాళ్ళు రావడానికి సమయం తీసుకుంటారు. అందుకే నేను నిలబడాలి, ఫస్ట్ ఓటమిని తీసుకోవాలి. నేను ఓటమిని ఎందుకు బలంగా తీసుకోగలనంటే గెలవడం తెలిసిన వాడిని కనుక, అందుకే నేను ఓటమిని తీసుకోగలను. ఆ గెలుపు ఎలా ఉండాలంటే మభ్యపెట్టో భయపెట్టో మనుషుల్ని ప్రలోభాలు పెట్టో అలాంటి గెలుపు లేదు. ఎప్పుడో గెలిచేవాళ్ళం. ఇందాక పెద్దలు మనోహర్ గారు మాట్లాడుతూ చాలా సత్సంబంధాలు ఉండి ప్రధానమంత్రి గారికి కానీ మోస్ట్ పవర్ఫుల్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత అంత బలమైన హోంమంత్రి మళ్ళీ మనకి అమిత్ షా గారిలో చూస్తాం మనం. అలాంటి వ్యక్తి నన్ను వచ్చి పర్సనల్గా అడిగినా కానీ నేను నాదైన స్టాండ్ తీసుకున్నాను తప్ప నేను ఎక్కడా తగ్గలేదు. ఎందుకు తగ్గలేదంటే నా ఉద్దేశం రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు ప్రయోజనాలు నాకు అంత అవసరం నాకు. అందుకే నా ఉనికిని చంపేసుకోలేదు. అందుకనే నేను నా ఉనికిని చంపేసుకుంటే పవన్ కళ్యాణ్ వాడు చచ్చిపోతాడు. జనసేన అనే ఉనికి నేను చంపేస్తే పవన్ కళ్యాణ్ చచ్చిపోతాడు. అందుకే నేను ఎప్పుడు జనసేన ఉనికి నేను చంపను. జనసేన అది వచ్చినా రాకపోయినా నిలబడి ఉంటుందండి ఆ మొక్క. అది ఒకరోజున మహావృక్షం అయి తీరుతుంది అది. కానీ అంటే చూడండి, నేను నిలబడ్డాను ఆ రోజున. ఇందాక మనోహర్ గారు చెప్పిన యువతంతా అడిగారు, మీకు వాళ్ళందరూ మీకు ఎంత సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మాట్లాడరు ఏంటి ఇది అని మాట్లాడుతూ నేను మీకోసం మాట్లాడాను. నా స్వార్థం కోసం అయితే నేను ప్రధానమంత్రి గారితో గొడవ పెట్టుకోను. నేను ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని గొడవ పెట్టి నేను విభేదించాను తప్ప. కానీ 25 కేజీలు బియ్యం కాదని మాకు 25 సంవత్సరాలు భవిష్యత్తుగా ఇచ్చే అలాంటి యువత కూడా నిజానికి నిలబడ్డారా పోయినసారి ఎలక్షన్స్లో అన్నది ప్రతి ఒక్క యువకుడు ఆలోచించుకోవాలి. అంటే కేవలం జనసేన పవన్ కళ్యాణ్ బయటకు వస్తే వేలాది మంది లక్షలాది మంది జనం వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోతారా? లేదంటే నాకేంటి స్వార్థం చెప్పండి, నాకేం అవసరం మీ నుంచి? యువత దగ్గర నుంచి నాకేం అవసరం? ఇదే 7 లక్షల మంది 10 లక్షల మంది బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, శారీ సారా ప్యాకెట్లు ఇవ్వకుండా 10 లక్షల మంది వచ్చి అంత గొప్ప కవాతు జరిగితే దాన్ని వదులుకొని చీకట్లో మగ్గిపోతున్న శ్రీకాకుళం తుఫాను దగ్గరికి, హుద్హుద్ తుఫాను టిట్లీ తుఫాన్కి వెంటనే వస్తే మేము కనీసం అంత గొప్ప విజయాన్ని మేము ఆనందించకుండా కూడా వెళ్ళిపోయాం. ఇక్కడి నుంచి కదిలిపోయాం. కరెంట్ లేని చోట్ల ఉన్నాం. ఒకవైపు ఇప్పుడున్న ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో పక్క జిల్లాలో తిరుగుతూ కూడా శ్రీకాకుళం వైపు కూడా కన్నెత్తి చూడకుండా రాకపోయినా కానీ
ఆయన అలాంటి పార్టీని గెలిపించారు, అలాంటి వ్యక్తిని గెలిపించారంటే తప్పు జనసేనది కాదు, గెలిపించిన వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజలు అంతే, మనది కాదు తప్ప. ఎందుకంటే మన చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా ప్రజల వైపు నిలబడ్డాను. ఎందుకంటే ప్రజలు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎందుకంటే నాకు ఇందులో స్వార్థం కోసం నాకేం లేదు. నేను నా సినిమాలు చేసుకుని చాలా బోల్డ్ అంత డబ్బు, ఒక్క మాట పడక్కర్లా. కాకపోతే ఇది నాకు నేషనల్ సర్వీస్, ఇది పాలిటిక్స్ అనేది. ఎందుకంటే నేను అంబేద్కర్ గారిని మేము గుండెల్లో పెట్టుకున్నప్పుడు, గాంధీ గారిని ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు, సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలనుకున్నప్పుడు, కేవలం నా స్వార్థం కోసం నా పని నేను చేసుకుని సరిపోద్ది, ఈ దేశానికి సర్వీస్ కూడా చేయాలి. నేషనల్ సర్వీస్, జనసేన పాలిటిక్స్లో ఉంది అంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ సర్వీస్ అది. అందుకని మనం మిగతా వాళ్ళకి వెళ్ళిపోయి కాంట్రాక్టర్ డబ్బులు సంపాదించుకోవాలి, మనం అలాంటి నీచంగా మనం చేయలేము. ఆయన్ని నాకు నైతిక బలం రాదు అలా ఆయన చేసినప్పుడు. మన పని మనం చేసుకుంటూనే రాజకీయాలు చేయాలి. పాలిటిక్స్ ఇస్ ద నేషనల్ సర్వీస్ అది. సో ప్రతి యువతి యువకులకి పెద్దలకు కూడా నా ఉద్దేశం, నా విజ్ఞాపన ఏంటంటే, ఏదో వెంటనే పదవి వీటికన్నింటి కాకుండా ఒక నేషనల్ సర్వీస్గా చూడండి దీన్ని. ఇది చాలా అవసరం. ఇది ఒక స్థానిక ఎన్నికల్లోనే ఇంతపాటి క్రైమ్ తీసుకుంటే, ఇంతపాటికి నేరాలు జరుగుతూ ఉంటే ఎవరు మాట్లాడతారు? స్వయంగా పోలీసులే కూర్చొని బెదిరిస్తూ ఉంటే ఎట్లాగా? పోలీసులు అదుపు చేయాల్సిన వ్యవస్థ వాళ్ళకి అండగా ఉండి, వాళ్ళ తప్పులు పొలిటికల్ వ్యవస్థ చేస్తే, పోలీసులు ఎదురు తిరగాల్సిన పోలీస్ వ్యవస్థ వాళ్ళకి అండగా నిలబడితే, కోర్టు ప్రశ్నిస్తున్నా కానీ స్పందించని ప్రభుత్వాలు, ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు దీన్ని ఎవరు సరిచేయాలి? దీన్ని మనమే సరిచేయాలి. దీన్ని మనలో అంటే లక్ష మంది భయపడే వాళ్ళు ఉంటారు, కానీ 10 మంది, నేను ఇంతమంది ఈరోజు ఇంతమంది ఉన్నారు వీళ్ళల్లో, మిమ్మల్ని అడిగేది కనీసం వింటున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఒక్కరు కదిలినా చాలు, ఒకరోజున రాష్ట్రం కదులుద్ది, దాని ప్రభావం దేశం మీద పడుతుంది. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా అదే. నేను ఈరోజు నేను నిలబడి ఉన్నానంటే దెబ్బలు తిని కూడా మేము నిలబడే ఉన్నాం. సుఖమైన ప్రయాణం చేయలేదు ఇన్ని సంవత్సరాలు. మేము చాలా ఇబ్బందికరమైన ప్రయాణం ఎప్పుడు చెప్పుకోలేదు, ఇంకా నేను నిలబడి ఉన్నాం అని చెప్పడానికి చాలా ఇబ్బంది. నిజాయితీగా ఉంటే ఇంత దెబ్బలు ఉంటాయా ఒక మనిషికి? నీతి నిజాయితీలతో ఇంత దెబ్బలు పడతాయి, ఇంత దెబ్బలు తింటామా మనం? అంటే ఇలాగే ఉంటుంది సమాధానం, నాకు ఇదే వచ్చింది, ఇది ఇట్లాగే ఉంటుంది. ఇది తెలియక తెలిసి గుండె ధైర్యంతోనే వచ్చాం రాజకీయాల్లోకి. మనతో పాటు వస్తాం టికెట్లు తీసుకొని కూడా ఆఖరి నిమిషంలో వేరే పార్టీకి వైసీపీకి వెళ్ళిపోతే మనం ఏం చేయగలం? వెళ్ళని రాజాలని కాదు, ఎక్కడైనా సార్. అంటే ధైర్యం లేదు ఎవరికి, అంటే ఒత్తిడి పెట్టుకొని విలువలు నాడిపోతున్నారు. నాకు ఇలాంటి వ్యక్తుల సమూహం నాకు అవసరం లేదు. నాకు నిలబడే 10 మంది చాలు. నాకు నిలబడే 10 మంది యువతీ యువకులు, నిలబడే 10 మంది ఆడపడుచులు, నిలబడే 10 మంది పెద్దలు చాలు. నాకు లక్షలాది మంది అవసరం లేదు. ఎందుకంటే సమాజానికి నిస్వార్థంగా ఆలోచించే నాయకులే అవసరం అవుతుంది భవిష్యత్తులో. ఈరోజు ఇంతమంది వచ్చారు బయటికి, ప్రతి ఒక్కళ్ళు ఎంపీటీసీ దగ్గర నుంచి, ఎడ్పీటీసీల దగ్గర నుంచి, ఎంపీలు అందరి దాకా కనీసం 1 కోటి నుంచి 70, 100, 150 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు, అందరూ ఖర్చు పెట్టబోయే వాళ్ళు, ఖర్చు పెట్టిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు? తిరిగి ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళు పెట్టుబడి. ఇది వ్యాపారం అయిపోయింది రాజకీయాలు. వ్యాపార స్థాయి దాటి ఇది సర్వీస్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా జనసేన కోరుకుంటుంది, జనసేన అలా నడుస్తుంది. మనం సాధించింది ఏంటి ఈ 7 సంవత్సరాల్లో అడుగు పెడితే సాధించింది ఏంటంటే, అసలు పార్టీని నడపగలరా, నువ్వు నిలబడగలవా అంటే, నిలబడి ఉన్నాం కాబట్టి ఇంకో 7 సంవత్సరాలు అడుగు పెట్టాం మనం. ఇది ఒక సుదీర్ఘమైన ప్రయాణం, దీనికి ధైర్యం కావాలి. రాజకీయాల్లోకి ఉండాలంటే ధైర్యం కావాలి, తెగింపు కావాలి. తెగింపు లేనివాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు దయచేసి జనసేనలో ఉండకండి, రావకండి. దయచేసి మీరు సుఖంగా ఇంట్లో ఉంటే నాకు చాలా సంతోషం.
భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ కూడా మనం ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎవరైతే వచ్చిన పుస్తకం చదువుతూ ఉంటే దాంట్లో అనిపించింది, చదివాను దాంట్లో. జనసంఘ్ పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కలిపేశారు ఆ రోజున. అదే జనసంఘ్ అంటే వాళ్ళు ఆ రోజున మనం ఎందుకు లేదు, మనం మన పార్టీ ఉనికి తీసేసి ఒక అందరం కలిపి ఒకటే పార్టీ పెడదామని అనుకున్నప్పుడు చాలా ఆలోచించారంట. మన ఉనికిని చంపేసుకోవాలి, లేదు మన దేశ ప్రయోజనాలకు కలిపి ఒకటే పార్టీ ఉండాలనుకున్నప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని ఎలా పునరుద్ధరించాలో తెలియలేదు. చాలా ఇబ్బందులు పడి తప్పులు చేసాం అది ఇది అనుకుంటే అలాంటి ప్రయాణం నుంచి భారతీయ జనతా పార్టీని పెడితే 2 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. ఆ 2 సీట్ల నుంచి ఈ రోజున కొన్ని దశాబ్దాల కాలంలో అహర్నిశలు కష్టపడి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున అప్రతిహతమైన ప్రభుత్వంగా ఉండిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రం. ఇది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఎందుకు మనం పొత్తు పెట్టుకున్నాం? చాలామంది కాంగ్రెస్ నాయకులు అడిగారు, వీళ్ళు అడిగారు పొత్తు పెట్టుకోమని, అందరూ అడిగారు. మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీకి తేడా ఏంటంటే మిగతా అన్ని వారసత్వ పార్టీలు. అంటే అలాగే ఎవరు కూడా ఒక సమయ భారతదేశం అంతా తెలిసే నాయకత్వం ఎవరు లేరు మన మిగతా పార్టీస్లో ఎక్కడ కూడా, ఉదాహరణ కాంగ్రెస్లో కూడా. రాష్ట్రం దేశం తెలిసిన వ్యక్తులు తెలిసే ఒకళ్ళిద్దరు ఉన్నాయి, కొద్ది గొప్ప రాహుల్ గాంధీ ఒకరు తెలుసు, లేదు సోనియా గాంధీ గారు, ఇంకెవరు తెలియదు మనకి. కానీ ఈ దేశాన్ని బలంగా పటిష్టంగా చేయాలని నేను రాష్ట్ర ప్రయోజనం ఎన్ని పక్కన పెడితే ఒకసారి దేశ ప్రయోజనాలు చాలా ముఖ్యం, దేశ సమగ్రత చాలా ముఖ్యం. దేశ సమగ్రతని, ఈ దేశాన్ని ఏకంగా ఉంచాలంటే ఈ భావానికి కట్టుబడిన ఎక్కువ మంది సమూహంతో కూడిన ఒక బలమైన సమూహం కావాలి. ఈ రోజున బలమైన నాయకులు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉండొచ్చు, అమిత్ షా గారు ఉండొచ్చు, ఇంకో 5-10 సంవత్సరాల తర్వాత వీళ్ళు కాకపోతే ఇంకొక బలమైన నాయకులు భారతీయ జనతా పార్టీలోని వస్తారు. ఎందుకంటే ఇక్కడ వారసత్వపు రాజకీయాలకి వ్యతిరేకంగా ఒక చిన్నపాటి విద్యార్థుల్ని చదువులను తీసుకొని, ఉదాహరణ కర్ణాటకలో నాకు తెలిసిన ఒక 2 ఎంపీలు అసలు ఏం, ఒకళ్ళు జర్నలిస్ట్ ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి లాయర్, స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసిన కురవాడు 27 ఏళ్ళు ఎంతో 28 ఏళ్ళు వాళ్ళని ఎంపీలుగా చేస్తారు, వాళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు వాళ్ళకి. సో ఇలాంటి నాయకత్వాన్ని గుర్తించగలిగి ప్రభావితం చేసి వాళ్ళని పైకి తీసుకెళ్ళగలిగేది అవన్నీ చూసి నేను భవిష్యత్తులో ఎలా ఉన్నా కానీ ఇది భారతీయ జనతా పార్టీ పొత్తు అవసరం ఈ దేశానికి, నా వంతు నేను ఉండాలి అని చెప్పేసి మేమందరం ఆలోచించుకొని అర్హమ్ ఖాన్ గారితో కూడా చర్చించాం. భారతీయ జనతా పార్టీ అనగానే చాలామందికి ముస్లిం వ్యతిరేకం అనే ఒక భావన కలిగిపోయింది అందరికి. అది ఎందుకు కాదు అని అందరూ ఆయన చర్చించిన తర్వాత అందరినీ ఒప్పించిన మీదట మైనారిటీ ఇస్లాం నాయకులు కూడా ఒప్పించిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీలోకి పొత్తుగా వెళ్ళాను మేము, ఇంకా ఆర్గ్యుమెంట్ ద్వారా. అండ్ ఎందుకు ఇప్పుడు ఉదాహరణ వైసీపీ నాయకులు కూడా ఢిల్లీ వెళ్ళి పొత్తు పెట్టుకుంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఈ వాళ్ళు వాళ్ళు చెప్పే పథకాలకు మేము వ్యతిరేకం అని చెప్పి మళ్ళీ ఇక్కడ కొత్త పాలసీలు పెడతా ఉంటారు. ఇక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళేమో కాళ్ళు పట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేమో మళ్ళీ మేకపోతే గాంభీర్యం చూపిస్తుంటారు. నేను అలా చేయదలుచుకున్నాను, ప్రజలు కూడా వీళ్ళు నమ్ముతామంటే సంతోషం, నేనేం కాదని. ఎందుకంటే ప్రజలందరికీ కూడా చాయిస్ వాళ్ళది, నేను మీకున్నది ఈ రోజున మనకి జనసేన పార్టీ సాధించింది మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అందరూ వదిలేసిన సమస్యల్ని, ఎవరు పట్టించుకుని సమస్యల్ని నిస్వార్థంగా ఓటమికి గురై దెబ్బలకు గురై అలాంటి పరిస్థితుల్లో ఒక ఆడపడుచు వచ్చి దివ్యాంగురాలు వచ్చి ఒక 2-3 నెలల క్రితం అన్న నేను మేము నా బిడ్డని ఒక 14 ఏళ్ళ బిడ్డను చంపేశారన్న, స్కూల్కి వెళ్ళిన బిడ్డ శవమై తిరిగి వచ్చిందన్న, అప్పుడున్న అధికార పార్టీ తెలుగుదేశం పట్టించుకోలేదన్న,
ఇప్పుడు వచ్చిన అధికార పార్టీ వైసీపీ పట్టించుకోలేదన్న. న్యాయం చేయమంటే ఒక ఓడిపోయిన పార్టీగా నాకు ఎంత నిస్సహాయత ఉందో మీకు చెప్పలేను నేను ఆ రోజున. అదే నా ఆ రోజు వీడియో చూస్తే కూడా మీకు నా కళ్ళల్లో అదే ఉంది నిస్సహాయత. కళ్ళ ముందు బిడ్డకు అన్యాయం జరిగింది అంటే నేను ఆవిడ స్థానంలో ఉంటే నేను ఏంటి అనేది ఆలోచించాను ఆ రోజున. జనసేన అలాంటి నిస్సహాయులకి అండగా నిలబడే పార్టీ జనసేన. అంటే ఓట్లు వేస్తారా, ఓట్లు వేస్తారా, ఓట్లు వెయ్యరా, నాకు నిజంగా తెలియదు. ప్రజలు మనల్ని వదిలేయలేమో కానీ మనం ప్రజల్ని, నేను నేనైతే ప్రజల్ని వదలను. ఎందుకంటే ఆవిడ నిస్సహాయత చూసి ఇప్పుడు దిశ మర్డర్ కేసులో ఒక రౌడీలు కాబట్టి కాల్చి పిలిచి చంపేశారు. ఎన్కౌంటర్ ఫాల్ ఫేక్ ఎన్కౌంటర్ చేశారు, చంపేశారు. అందరం చప్పట్లు కొట్టాం. కానీ ఒక రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి చదువుకొని తిరిగి రావాల్సిన బిడ్డ రేపుకు గురై, 14 ఏళ్ళ బిడ్డ రేపుకు గురై చచ్చిపోతే దాని గురించి ఎవరు మాట్లాడరు? పోలీస్ శాఖ సపోర్ట్ చేయదు. అన్ని పంచనామా అన్ని కూర్చోబెట్టి క్లియర్గా రేపుకు గురైన అమ్మాయిని రాసిన, అన్ని రాసినా కానీ అన్ని ఆధారాలు ఉన్నా కానీ ముందుకెళ్ళరు. మరి వీళ్ళని ఏం ఎన్కౌంటర్ చేయాలి వీళ్ళని? ఎందుకంటే వాడు రేప్ చేసిన వాడు ఒక క్రిమినల్ లేదంటే ఒక మావులు అయితే చంపేయచ్చు, ఈజీ. విజిలాంటి జస్టిస్ చేయొచ్చు. కానీ ఇలాంటి వాళ్ళని ఎలా చేస్తాం? దీనికి సిస్టంలోనే మార్పులు రావాలి, వ్యవస్థలోనే మార్పులు రావాలి. వ్యవస్థలో మార్పులు రావాలంటే మనలాంటి వాళ్ళందరూ బయటికి రావాలి, మనలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడాలి. అలా మాట్లాడబట్టే ఈ రోజున సుగాలి ప్రీతి కేసు సీబీఐ దాకా వెళ్ళింది. జనసేన లేకపోతే ఆ కేసు మనకి ఎప్పటికీ బయటికి రాదు. అనేక వేలాది కేసుల్లో అదొకటే అయిపోయింది. కానీ ఈరోజు ఎందుకు అంటే, ఒకసారి ఒక కేసు పట్టుకుని ఎందుకు పట్టుకుంటామంటే చాలామందికి స్ఫూర్తి ఇవ్వాలది. అనేక మంది రెసిడెన్షియల్ కళాశాలల్లో ఆడబిడ్డలు బాధపడి స్వయంగా నాకే చెప్పారు. నేను అరకుకి వెళ్తే, అన్న ఇక్కడ మమ్మల్ని హాస్టల్స్లో మాకు రాళ్ళు ఇసిరేస్తారన్న చాలామంది ఆకతాయిలు వచ్చి రెసిడెన్షియల్ కాలేజ్ బిడ్డలు. అలాంటి వాళ్ళందరికీ భయం వేయాలి. పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంకా పౌర సమాజం చాలా బలంగా ఉంది. అన్యాయం జరిగితే ఎదుర్కొనే వ్యవస్థ ఉంది, ఇంకా ప్రజలు ఉన్నారు ఆ ధైర్యం ఇవ్వడానికి. అది నిజంగా మీరెవ్వరు కానీ చాలామంది ఆ రోజు జన సైనికులు అనంతపురం కర్నూలుకి రాకుండా కానీ ఉండుంటే నాకు కూడా అంత ధైర్యం ఉండేది. నాకు నమ్మకం ఏంటంటే ఓట్లు వేసినా వేయకపోయినా ఇంకా యువతలు ఇంకా అగ్ని ఉంది, ఆ మంట ఉంది. న్యాయం జరగాలన్న ఒక వేదన ఉండబట్టి అన్ని అంతమంది వచ్చారు ఆ రోజున. దాదాపు 25,000 మంది పైగా, 30,000 మంది పైగా వచ్చారు ఆ రోజున అనంతపురం సభకి. అంతమంది రాబట్టే రాష్ట్ర ప్రభుత్వానికి వేరే గత్యంతరం లేకుండా దాన్ని సిబిఐకి అప్పగించింది ఆ కేసుని. ఇది ఒకటే కాదు, ఇది ప్రతిదీ కూడా. మన గోదావరి జిల్లా రైతులకు అన్యాయం జరిగినా, గిట్టుబాటు ధర రాకపోయినా, అలాగే అమరావతి రైతులకి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోయినా, అనేక ప్రత్యేక పరిస్థితుల్లో కూడా. అంతేగాని మన తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేశాం కానీ అందుకని వాళ్ళు మాట్లాడారని కాదు. ఈరోజు వైసీపీకి మనమే వాళ్ళు ఇండివిజువల్గానే వచ్చారు. కాకపోతే అంటే ప్రజల తాలూకు మన ప్రజల్ని ఉత్తేజపరిచి వాళ్ళందరూ ఏకతాటి పైన తీసుకురాగల శక్తి జనసేనకు ఉంది. ఈరోజు మనకి ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు, ఆయన ఈరోజు ఉన్నారా లేదా అని ఆయన మనస్సాక్షికి. అది అందుకని నేను వదిలేస్తున్నాను. అలాగే ఈరోజు జనసేన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రధాన ప్రత్యర్థి అయిన ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళ పార్టీని వదిలేసి జనసేన మీద పడుతున్నారంటే ఎందుకు భయపడ, ఎందుకు భయం అంటే మన బలం ఉండబట్టి వాళ్ళు భయపడుతున్నారు. అందుకని ఎవరినో రానివ్వండి, వెళ్ళిపోనివ్వండి, కానీ లార్డ్ టెన్నిసన్ పోయిన లాగా మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. వచ్చేవాళ్ళు రానివ్వండి, పోయేవాళ్ళని పోనివ్వండి, కానీ మనం మటుకు నిరంతరంగా నడుస్తూనే ఉందా, నిరంతరంగా ప్రవహిస్తూనే ఉందా. ఈరోజున ఎన్ని దాడులు అంటే, ఉదాహరణకి పార్టీ జనరల్ సెక్రటరీ బొల్లిశెట్టి సత్య గారి మీద, పిఏసీ సభ్యులు హరిప్రసాద్ గారి మీద, నేను చిత్తూరులో సంఘటన, వినీత నగరం గారి మీద ఇన్ఛార్జ్, ఆవిడ మీద నగిరి ఇన్ఛార్జ్, ఆవిడ మీద దాడి, రాళ్ళు విసిరెడ్డిలు ఎంత ఈ ఫైల్ చూ నేను రాత్రి నుంచి వస్తూ చదువుతా ఉన్నాను.
మొత్తం కోకొల్లలకు ఇన్సిడెంట్లు ఒక్క జనసేన మీద. అంటే ఏమి ప్రభావితం లేదు, ఏం బలం లేదు అని మన అండమైన్ చేస్తూనే మన మీద ఇంత దాడులు చేస్తున్నారంటే, మన మీద ఇంత దాడులు జరుగుతున్నాయి భౌతిక దాడులు అంటే మనం చాలా బలమైన వ్యక్తులు అని అర్థం. అది మీ దయచేసి అది మీ దృష్టిలో పెట్టుకోండి. అలాగే చాలామంది కొత్త యువతకు అవకాశం ఇద్దాం అనుకుంటే నిలబడిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తాను. పోటీ చేసి నిలబడుతున్న ఇక్కడ ఉన్న మీలాంటి యువత కూడా ఇక్కడ మీలాంటి గుండె ధైర్య పార్టీకి కావాలి. సో మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో నేను కోరుకునేది ఒకటి మీ అందరికీ, ముఖ్యంగా యువతకు సంబంధించి, ఒక గొప్ప యోగి ఒక ఊరికి వెళ్తూ అన్ని ఊర్లకి వెళ్ళి ఆయన ఉపన్యాసాలు ఇస్తూ ఉండరు, ప్రజలను ఉత్తేజపరిచే ఉపన్యాసాలు సమాజం కోసం ఉపయోగపడి పెట్టుకుంటే, ఒక ఊరికి వెళ్తే అక్కడ చెరువును దాటి వెళ్తూ ఉన్నారంట. ఆయన అన్నారంటే అవసరం లేదు, మరి ఇక్కడ ఆగుదాం రాత్రి అంటే అవసరం లేదు, ఇక్కడ యువకులకి మనం చెప్పాల్సిన అవసరం లేదంటే, అదేంటి చాలామంది ఉన్నారు కదా దారి పొడుగున కనిపించారు కదా అంటే, లేదు లేదు యువత అయితే ఉన్నారు కానీ చెరువు చూస్తే మొత్తం పాచి పట్టేస్తుంది, అంటే కనీసం దిగి ఈత కొట్టలేని వాళ్ళు, అంటే ఇక్కడ ఉన్న బలమైన చెరువు ఉండి కూడా ఇక్కడ ఏమి అంటే వాళ్ళకి పని లేకుండా ఉన్నారు, చెరువులో పాచి పట్టిందంటే యువత ఇక్కడ ఏం పని లేకుండా ఉన్నారు. ఇలాంటి యువత అయితే ఉన్న చోట మనం ఉండాల్సిన అవసరం వెళ్ళిపోదాం పద అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని నమ్మాను, నేను నా స్వార్థం కోసం రాలేదు, మనస్ఫూర్తిగా నమ్మండి, నా స్వార్థం కోసం నేను రాలేదు. నేను ఇంతమంది చేత నేను మాటలు అనిపించుకోకర్లేదు. మొన్న ఎవరో కాకినాడ ఒక నాయకుడు తిట్టినట్టుగా అలాంటి మాటలు నేను అనిపించుకోకర్లేదు. వ్యక్తిగతంగా అలాంటి నా మాటలు తిట్టుండుంటే, పూర్తిగా నేను యాక్టివ్ అయినుంటే, అలాంటి మాటలు నన్ను కానీ తిట్టుండుంటే, గతంలో నేను యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేసినా అలాంటి పనులు చేసామండి. అలాగే చాలామంది నా తల్లిని దూషించారు, నా తల్లిని దూషించే పదం ఇన్ని తిట్లు ఎందుకు పడ్డాను, నా ఉప్పు కారంతో నా కోప పౌరుషం ఉండదా, నాకు కోపం రాదా, నాకు కడుపు మండదా, ఎందుకు భరిస్తాం ఈ మాటలంటే, నా కోపాన్ని దాటాను కాబట్టి నేను పొలిటికల్ పార్టీ పెట్టాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి, దేనికి ఆ కోపాన్ని ఎందుకు దాటానంటే, సమాజం నా కుటుంబం, రేపొద్దున నేను పార్టీ పెట్టకుండా కానీ ఉండుంటే సుగాలి ప్రీతి గారి తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తే నేను నిస్సహాయత ఉండేవాడిని, ఏం చేయలేకపోయాడు, అవునమ్మా లోకం చెడ్డ తల్లి అని చెప్పేసి నేను కూడా తలదించుకొని ఇంట్లో ఒక్కడే కూర్చొని తిట్టుకునేవాడిని చెప్పుతూ కొడుకునేవాడు. కానీ నాకు ఈరోజు చాలా తృప్తిగా ఉంది ఓడిపోయినప్పటికీ, ఎందుకంటే నేను ఒక న్యాయం కోసం నిలబడ్డాను, నిస్సహాయుల కోసం, గొంతు కోసం, వాళ్ళకి అన్న మాకు సహాయం అందట్లేదని నిలబడ్డాం. అది ఉద్దానం దగ్గర నుంచి సుగాలి ప్రీతి కేసు వరకు దీనిలో ఏ స్వార్థం లేదు. ఏముంది అంటే సమాజం బాగుండాలని కోరుకున్నాం, ఎందుకంటే మేమందరం గొప్ప నాయకుల నుంచి ప్రభావితం అయిన వ్యక్తులు మేము, అందుకు నిలబడినాం. ఇందులో ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి, చీదరింపులు ఉంటాయి, అన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతికూల పరిస్థితుల్లో ఇంత బలంగా నిలబడ్డామంటే ప్రత్యర్థి పార్టీలు అందరూ ఆలోచించాలి. మా మీద దాడులు చేసిన, మా కార్యకర్తల మీద కేసులు పెట్టిన, మమ్మల్ని బెదిరించిన, ప్రలోభాలు పెట్టిన మేము బలంగా నిలబడే సమూహం జనసేన. దీనిదైన రోజు వచ్చినప్పుడు మా సత్తారు చూపిస్తాం, అప్పుడు దాకా భరిస్తాం, అప్పుడు దాకా భరిస్తాం. రెండు వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఇది నాకు ఇష్టమైన కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు రాసింది, పరశురామ్ కి ప్రతీక్ష అని ఆయన ఒక హిందీ కవిత సంకలనం రాశారు. దాంట్లో ఒక అడుగుతుంటాడు అనమాట, ఇంత పరశురాముని అడుగుతుంటాడు, ఈయన ఎప్పుడు రాశారు ఈ కవిత అంటే, భారతదేశం చైనా యుద్ధంలో ఓడిపోయినప్పుడు, ఎందుకంటే చైనీయులు హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పి వెనకాలకి వెళ్ళి పొడి చేశారు, మన నమ్మితే గొంతు కోసేశారు అనమాట. ఆ కోపంతో ఆవేదంతో ఎందుకు ఓడిపోయాం మనం అంటే, భారతదేశంలో నిస్సత్వం ప్రవహించింది, భారతదేశపు నరాల్లో ధైర్యం కోల్పోయింది, మెత్తదనం వచ్చేసింది, అందుకని పరశురాముడా నువ్వు తిరిగిరా, నిస్ఫూర్తి నింపు ప్రజల గుండెలోని, దాని నుంచి పరశురామికి ప్రతీక్ష అంటే పరశురాముడి కోసం నేను నీకోసం మేము పరీక్ష మేము వెయిట్ చేస్తున్నాం అని. దాంట్లో చాలా ఇష్టమైన వాక్యం రెండే రెండు అన్నింటిలో కాక మీకు చెప్ మనకి చాలా రిలెవెంట్ ఇది, ముఖ్యంగా యువతకు సంబంధించి.
ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నశించిపోద్దో అక్కడ పుణ్యం క్షీణిస్తుంది. ఎక్కడైతే వీరత్వం నశించిపోద్దో, ఎక్కడైతే ధైర్యం నిలబడదో అక్కడ స్వార్థం గెలుస్తుంది. ఈ రోజున మనందరం కూడా ఆలోచించాల్సిందే. వైసీపీ చేస్తుంది కానీ, అంతకుముందు పార్టీలు చేసిన టీడీపీ చేసినవి కానీ మనల్ని భయపెట్టారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకలా భయపెడితే ఈ రోజున వీళ్ళు ఇంకోలా భయపెడతా ఉన్నారు. వీటిని తట్టుకొని మనం పిరికితనం ఆహ్వించుకొని మనం వాళ్ళకి లొంగిపోతామా, లేదా గుండె ధైర్యంతో ఎదుర్కొని నిలబడతామా అన్నది ఇక్కడ యువత, వింటున్న యువత కానీ చూస్తున్న యువత కానీ మీరు నిర్ణయించుకోవాలి. మీకు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కావాలంటే దయచేసి వచ్చే ఎన్నికలు కూడా భవిష్యత్తు మీరు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, క్రిమినల్సే రాజకీయాలు ఏలాలి అంటే, క్రిమినల్సే మమ్మల్ని పరిపాలించాలి అని అనుకుంటే దయచేసి మిగతా పార్టీలకు వెళ్ళిపోండి, వైసీపీకి వెళ్ళిపోండి. అలా కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా గుండెలు ఎదుర్కొని పోరాట యోధులు, మన స్వాతంత్ర పోరాట యోధుల స్ఫూర్తితోటి మేము ఎదుర్కొంటాం. ప్రజలకి సమాజం కోసం పోరాటం చేస్తాం అనుకుంటే మటుకు జనసేనకి మద్దతుగా నిలబడి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అండగా నిలబడ్డా, ప్రతికూల పరిస్థితుల్లో నిలబడ్డ మా ఆడపడుచులందరికీ, మా నాయకులందరికీ, పేరు పేరున మా జన సైనికులకి, మా కార్యకర్తలకి, వేదిక పైన నాయకులందరికీ ఉన్న ఆశీర్వాద నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.